ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ అంది పై చార్ట్. ఓకేనండి, సో పై చార్ట్ అనేది మనకు డేటా ఇంటర్ప్రిటేషన్ భాగంలో డిస్కస్ చేస్తున్నాం. సో మనకి నాలుగు మోడల్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ మోడల్ అండ్ పై చార్ట్ పైన సెకండ్ క్లాస్ అండి. మరి ఈ క్లాస్లో ద సర్కిల్ గ్రాఫ్ అని కూడా ఇవ్వచ్చండి దీన్ని. ద సర్క్యులర్ గ్రాఫ్ గివెన్ హియర్ షోస్ ద స్పెండింగ్స్ ఆఫ్ ఏ కంట్రీ ఆన్ వేరియస్ స్పోర్ట్స్ డ్యూరింగ్ ద పర్టికులర్ ఇయర్. ఒక ఇయర్కి సంబంధించిన వేరియస్ ఎక్స్పెండిచర్. స్టడీ ద ఫాలోయింగ్ గ్రాఫ్ అండ్ ఆన్సర్ ది ఫాలోయింగ్ క్వశ్చన్స్. ఓకే ఫ్రెండ్స్, అయితే ఈ చార్ట్ ఏదైతే ఉందో రెండు రకాలుగా ఇవ్వచ్చని చెప్పిన. ఒకటి బేస్డ్ ఆన్ పర్సంటేజెస్, రెండు బేస్డ్ ఆన్ సెంట్రిఫ్యూగల్ యాంగిల్ అంటే కేంద్రీయ కోణం. సో ఇక్కడ చూడండి, 63 డిగ్రీలు, 54 డిగ్రీలు, 31 డిగ్రీలు అంటే ఇక్కడ యాంగిల్స్ పైన ఇచ్చారు. సో ఎప్పుడైనా కూడా గమనించండి, ఈ మొత్తం యాంగిల్స్ వాల్యూ ఎంత ఉంటుంది అంటే 360 డిగ్రీస్ ఉంటుంది. ఒక కోణం విలువ మనకు ఇవ్వకపోతే దాన్ని మనం 360 నుంచి రిమైనింగ్ అన్నీ యాడ్ చేసి ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బాస్కెట్బాల్ విలువ ఇవ్వలేదనుకోండి, అప్పుడు మీరేం చేయాలి, ఈ రిమైనింగ్ అన్నీ యాడ్ చేసేసి 360 నుంచి ఈ రిమైనింగ్ వచ్చింది మొత్తం తీసేస్తే మనకు బాస్కెట్బాల్ వాల్యూ వస్తుందన్నమాట. సో అట్లా ఒక యాంగిల్ మిస్ అయితే కూడా చేయవచ్చు. అండ్ దీన్ని పర్సంటేజ్లోకి చెప్పండి అన్నప్పుడు మనం ఇంతకుముందుకు ఒక లాజిక్ రాసాం. ఏం రాసామండి, 5% ఈక్వల్ టు 18 డిగ్రీస్ అండి. సో దీన్ని కంపేర్ చేసుకుని కూడా చెప్పచ్చు, లేదా 10% ఈక్వల్ టు 36 డిగ్రీస్ అండి. సో దీన్ని కంపేర్ చేస్తేనే చెప్పచ్చు అండి. ఇంకా చెప్పాలంటే 1% ఈక్వల్ టు 3.6 డిగ్రీస్ అండి. సో దీన్ని కంపేర్ చేసుకుని చెప్పచ్చు ఏదైనా ఒకవేళ వాల్యూ అడిగినప్పుడు. సరే, ఇంకా ఏది అడిగిందో దాని ప్రకారంగా చూద్దాం. మీరంతా కూడా బేసిక్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు. మరి ఇప్పుడు అడుగుతున్న ఫస్ట్ క్వశ్చన్, వాట్ పర్సెంట్ ఆఫ్ ద టోటల్ స్పెండింగ్స్ ఈజ్ స్పెంట్ ఆన్ టెన్నిస్. సో టెన్నిస్ పైన ఎంత పర్సెంటేజ్ ఖర్చు పెట్టినావు మొత్తం మీద అని అడుగుతున్నాడు. సో టెన్నిస్ పైన ఎంత యాంగిల్ పెట్టినామండి, 45 డిగ్రీల యాంగిల్ పెట్టినాం, 45 డిగ్రీస్. సో ఈ 45 డిగ్రీస్ని పర్సంటేజ్ రూపంలో చెప్పమంటుండు. సో పర్సంటేజ్ రూపంలో చెప్పమంటున్నాడు. సో 45 డిగ్రీల కోణం విలువ ఎంత పర్సంటేజ్? ఇది రావాలంటే ఈ వీటిలో నువ్వు ఏదైనా వాడచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్, 18 డిగ్రీల కోణం విలువ 5% సమానం, లేదా 10 డిగ్రీల కోణం విలువ 36 డిగ్రీల కోణం విలువ 10% సమానం, ఇట్లా ఏదైనా కూడా యూజ్ చేయొచ్చు. జస్ట్ క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోండి, 45 × 5/18. సో క్లియర్గా 45 × 5, ఓకే. సో 5 అలాగే ఉంచండి. సో 9 × 2 = 9 5. సో 5 × 5 ఎంత అండి, 25. 25/2, 25లో సగం 12.5, 25లో సగం ఎంత అండి, 12.5, 12.5%. అంటే ఒక డిగ్రీని ఒక పర్సంటేజ్కి కంపేర్ చేసే క్వశ్చన్స్ కష్టంగా వస్తాయి. యాక్చువల్గా ఈ కంపారిజన్ ఎక్కడి నుంచి వచ్చింది సార్ నాకు మొత్తం అంటే, మనకు 360 డిగ్రీల విలువను 100% కంపేర్ చేస్తే, 100% కంపేర్ చేస్తే ఇప్పుడు ఇచ్చిన 45 డిగ్రీల విలువను ఎంత శాతానికి కంపేర్ చేయాలి, ఇది వీటన్నిటికీ బేస్ అండి. అది వాటన్నిటికీ బేస్. సో దాన్ని బేస్ చేసుకుని, ఎందుకంటే 360 డిగ్రీలన్నా 100% అన్నా ఒకటే, 45 డిగ్రీల విలువ ఎంత ఇప్పుడు శాతాలల్లా అని చెప్పి అడుగుతున్నారండి. అది మేజర్గా బేసిక్ ఇది మనం ట్రీట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వన్ చూడండి, హౌ మచ్ పర్సెంట్ మోర్ ఈ స్పెండ్ ఆన్ హాకీ దెన్ గాల్ఫ్ అని చెప్పి ఇచ్చాడు. సో కామన్గా ఇక్కడ ఎంత శాతం ఎక్కువ, హౌ మచ్ పర్సెంట్ ఈజ్ మోర్ స్పెండ్ ఆన్ హాకీ దాన్ గాల్ఫ్. సో హాకీ ఎంతండి, 63%, అండ్ గాల్ఫ్ ఎక్కడ ఉందండి, 36%. దీనికంటే ఇది ఎక్కువ, ఎంత, ఎన్ని డిగ్రీస్ అండి యాక్చువల్గా అయితే, 63 డిగ్రీలు, 36 డిగ్రీలు. డిఫరెన్స్ ఎంతండి, క్లియర్గా 27 డిగ్రీలు కదా. సో 27 డిగ్రీస్ ఎక్కువ అండి, 36 + 27 = 63. సో 27 డిగ్రీస్ ఎక్కువ వచ్చింది. ఈ 27 డిగ్రీస్ని పర్సంటేజ్లో చెప్పాలి ఇప్పుడు మనం. 27% అంటే రాంగ్ అయిపోతుంది, 27% అంటే రాంగ్ అయిపోతుంది. అది మనకి ఫస్ట్ ఇచ్చాడు ఆప్షన్. అంటే ఇది ఎలా చేయాలి సార్, మళ్ళీ సేమ్ మెథడ్. 360 డిగ్రీల విలువ 100% అయితే 27 డిగ్రీల విలువ ఎంత శాతానికి సమానం? జస్ట్ క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే 27 × 100/360. 0 0 గెట్ క్యాన్సల్, 9 3 9 4 అండ్ మనకి 2 2 2 5 15/2 7.5 అనేది రావడం జరుగుతుంది. సో 7.5 అనేది లేదండి, యాక్చువల్గా ఇక్కడ 7.5%, 75 కాదు, ఇక్కడ ఉండాలి, ఇది మిస్టేక్ పడ్డది, పాయింట్ రాలేదు. 7.5% ఇది మన ఆన్సర్ అండి, 7.5% ఎవరు ఆన్సర్. సో ఇక్కడ మనకి ఏంటంటే,
ఈ 27 డిగ్రీల విలువని మనం ఫైండ్అవుట్ చేయాలి. సో జనరల్గా కూడా చెప్పచ్చు అండి, 36 డిగ్రీల విలువ 10% సమానం అయితే 27 డిగ్రీలు అందులో 3/4 అంటే 3/4 విలువ 7.5 అని చెప్పచ్చు. అంటే ఈ ప్రాబ్లం ఇప్పుడు మనం చేసినాం కదా, మొత్తం చేయకుండా చెప్పచ్చని చెప్తున్నా. అంటే ఎట్లా చెప్తావు సార్ మొత్తం చేయకుండా? అంటే సింపుల్గా మనకి ఇంతకుముందుకు ఒక లాజిక్ చెప్పిన, 10% విలువ 36 డిగ్రీలకు సమానం. 10% 36 అయితే 27 అనేది ఏంటండి, 36లో 3/4. సో 3/4 అంటే 10లో 3/4 ఎంత అండి, 7.5%. సో 10లో 7.5% అనేది మనకు ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ హౌ మచ్ పర్సెంట్ ఈజ్ లెస్ దెన్ స్పెండ్ ఆన్ ఫుట్బాల్ దెన్ క్రికెట్. సేమ్ కైండ్ ఆఫ్ క్వశ్చన్ అండి, స్పీడ్గా చేద్దామా, ఫుట్బాల్ అండ్ క్రికెట్. సో ఫుట్బాల్ కంటే క్రికెట్కి ఎంత శాతం తక్కువ చేసిండు? సో ఫుట్బాల్ ఎంత అండి, 54, అండ్ క్రికెట్ ఎంత అండి, 81. సో 81కి 54కి డిఫరెన్స్ అంతే కదండి. మళ్ళీ మనకి ఎంత వస్తుందండి, 81 డిగ్రీస్ అండ్ 54 డిగ్రీస్. సో డిఫరెన్స్ ఎంతండి, సేమ్ 27 డిగ్రీస్. సో 27 డిగ్రీస్ అంటే మళ్ళీ మనం ఏ ఆన్సర్ పెట్టాలి ఇక్కడ, సేమ్ ఆన్సర్. ఎంత రావాలి సేమ్ ఆన్సర్ అంటే 7.5%. అంతే కదండి, క్రికెట్ కంటే ఫుట్బాల్ స్పెంట్ ఆన్ వాట్ లెస్ దెన్, అంతే అండి. తక్కువ ఎంత పర్సంటేజ్ ఖర్చు పెట్టిందంటే మనకు 81 డిగ్రీస్ ఇక్కడ ఉంది, 54 డిగ్రీస్ ఇక్కడ ఉంది, మొత్తంగా డిఫరెన్స్ ఎంత అండి, 27 డిగ్రీలు. 27 డిగ్రీల విలువ మనకు ఎంత శాతానికి సమానం అండి, 27 డిగ్రీల విలువ 7.5% సమానం. అగైన్ ఇక్కడ మనకి 7.5% ఉండాలి. ఇది మన ఆన్సర్ అండి, ఇది మన ఆన్సర్ అవుతుంది, 7.5%. నెక్స్ట్ క్వశ్చన్ అండి, ఇఫ్ ద టోటల్ అమౌంట్ స్పెండ్స్ ఆన్ ద స్పోర్ట్స్ ద ఇయర్ ఆఫ్ ఇయర్ వాజ్ 2 crores. సో మొత్తం విలువ 2 crores అయితే, ద అమౌంట్ స్పెండ్ ఆన్ ద క్రికెట్ అండ్ హాకీ టుగెదర్ వాజ్, క్రికెట్ అండ్ హాకీ టుగెదర్ ఎంత అని అడుగుతున్నాడు. సో ఈ రెండు కలిపితే ఎన్ని డిగ్రీస్ వస్తుంది, మనకి 81 63 144, అంతే కదండి, 81 + 63 144 డిగ్రీస్ వస్తుంది. సో 144 డిగ్రీస్ వాల్యూ ఎంత, మరి 360 డిగ్రీస్ వాల్యూ 2 crores అయితే, 360 = 2 crores అయితే 140 = ఎంత. ఓకే, క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోండి, 2 crores అని చెప్పాడు కదా. సో ఎన్ని సున్నాలు ఉంటాయండి 2 crores? కోటికి 7 సున్నాలు, అంతే కదా, ఇంటూ 360 / 144. సో ఇక్కడ మనకి 360 అంటే 36 10s 36 4s 2 5s 2 2s 2 1s 2 1s. సో మనకి క్లియర్గా 1 × 5 1 × 5 ఈ 144 పైన ఉండాలి కదా. సో 144 × 2 crores బై 360. సో ఇంతకుముందు చెప్పినగా 36 10s 36 4s 2 2s 2 5s 5 1s 5 4s 4 × 2 80, 80 లక్షల విలువ. 80 లక్షలు అంటే ఆప్షన్ 2 అండి. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకునేటప్పుడు 144 కింద వేసుకుంటే ప్రాబ్లం ఏంటంటే అది కాస్త 10 లక్షలు అయిపోయింది. కరెక్ట్గా వేసుకోవడం ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, ఇఫ్ ద టోటల్ అమౌంట్ స్పెండ్స్ ఆన్ ది స్పోర్ట్స్ డ్యూరింగ్ ది ఇయర్ బి 1 crore 80 lakhs, దెన్ ద అమౌంట్ గో స్పెండ్ ఆన్ బాస్కెట్బాల్ ఎక్సీడ్ దెన్ టెన్నిస్ బై. బాస్కెట్బాల్కి టెన్నిస్కి డిఫరెన్స్ ఎంత అని అడుగుతున్నాడు సింపుల్గా. సో బాస్కెట్బాల్కు 50 డిగ్రీలు, టెన్నిస్కి ఎంత అండి, 45 డిగ్రీలు. సో డిఫరెన్స్ ఎంత అండి, 5 డిగ్రీలు. సో 5 డిగ్రీస్ వాల్యూ ఎంత, ఇఫ్ 360 డిగ్రీస్ వాల్యూ మనకి 1 crore 80 lakhs అయితే 5 డిగ్రీస్కి ఎంత వస్తుందని అడుగుతున్నాడు. సో అగైన్ క్రాస్ మల్టిప్లికేషన్, 1 crore 80 lakhs ఇంటూ 5/360. 1 0 1 0 క్యాన్సల్, 36 18 1s 36 2s 1 1s 5s 5 × 5 25, అంటే 25 2 lakhs 50 vels 2 lakhs 50 vels. ఈ కామన్ మల్టిప్లికేషన్స్ కామన్ ప్రాసెస్ అండి అంతా కూడా. కాకపోతే ఏంటంటే విలువ తెలియాల్సింది ఏంటంటే మనకి ఇక్కడ 360 డిగ్రీల విలువకు మనం 100% కంపేర్ చేస్తున్నాం. సో పర్సంటేజ్ పైన ఫస్ట్ క్వశ్చన్ అడిగిండు, దీని అంతటిని కూడా పర్సంటేజ్లకు మార్చి చేయొచ్చు లేదా డైరెక్ట్గా డిగ్రీస్ పైన కూడా చేయొచ్చు. అయితే ఈ స్పెండింగ్ వాల్యూ అనేది మారుతుంది, ఒకవేళ ఇఫ్ అనే కండిషన్ పెట్టి రకరకాల స్పెండింగ్ వాల్యూస్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ప్రతిసారి కూడా డిఫరెంట్ ఆన్సర్స్ వచ్చే అవకాశం కూడా ఉంటుందండి. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్. సో ఇది డిఫరెంట్ మోడల్ అండి, సో ముందుగానే చెప్పాను క్వశ్చన్స్ అన్నీ కూడా ఎట్లుంటాయంటే లెవెల్ పెరుగుతూ వెళ్తుంటాయి. సో ఇప్పుడు పై చార్ట్లో మనం ఏంటంటే లెవెల్ 3 క్వశ్చన్ చూస్తున్నాం. 2 చార్ట్స్ ఒకేసారి ఇస్తాడు,
రెండు చార్ట్స్ ఒకేసారి ఇస్తాడు, వాటిపైన క్వశ్చన్స్ బేస్ చేస్తాడు. సో చాలా ఇంపార్టెంట్ మోడల్ అండి, చాలా ఇంపార్టెంట్ మోడల్, అందరినీ కూడా కన్ఫ్యూజ్ చేస్తుంది. సో ఈ మోడల్ పైన ఎక్కువ ఫోకస్ చేయాలి మనం. ఎస్బీఐ పీఓస్ కానీ లేదా ఎస్ఐ ఎగ్జామ్స్లో కానీ ఎక్కువ శాతం ఇటువంటి అడుగుతాడు, సింగిల్ గ్రాఫ్ అనేది తక్కువ. ఓకే, ఇక్కడ మనకి చూడండి, స్టడీ ద ఫాలోయింగ్ గ్రాఫ్ కేర్ఫుల్లీ అండ్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ గిలో గివెన్ బిలో. డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ క్యాండిడేట్స్, ఇదేంటండి డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ క్యాండిడేట్స్ ఆఫ్ హూవర్ ఎన్రోల్డ్ ఫర్ ది ఎంబీఏ ఎంట్రెన్స్ ఎగ్జామ్ అండ్ ద క్యాండిడేట్స్ అవుట్ ఆఫ్ ది దోస్ ఎన్రోల్డ్ హూ పాస్డ్ ద ఎగ్జామినేషన్ ఇన్ డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్. క్యాండిడేట్స్ ఎన్రోల్ 8,850 అండ్ క్యాండిడేట్ పాస్డ్ ఎగ్జామ్ 5,700. సో మనకు రెండు చార్ట్స్ ఉన్నాయండి. సో అందులో మొదటి చార్ట్ విలువ 8,550, రెండో చార్ట్ విలువ 5,700. ఇది ఎగ్జామ్కి పేరు నమోదు చేసుకున్న వాళ్ళు, ఎన్రోల్ చేసుకున్న వాళ్ళు, ఇది ఎగ్జామ్లో పాస్ అయిన వాళ్ళు. అంటే 8,550 మంది ఎన్రోల్ చేసుకుంటే 57,700 మంది ఎగ్జామ్ పాస్ అయ్యారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ 8,550 పిఎన్ఏ ఇన్స్టిట్యూట్ తీసుకుంటే 22% దీంట్లో ఎన్రోల్ అయ్యారు. అంటే ఒక నంబర్ వస్తుంది, ఆ నంబర్లో మనం పక్కకు పెట్టేసి అందులో ఎంతమంది పాస్ అయ్యారండి పి నుంచి 18%, దీంట్లో 18% కాదు దీంట్లో 18% అనేది మనకి ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడ మనం చాలామంది ఏంటంటే రెండు రెండు ఇచ్చేసరికి దేనికి ఏది తీసుకోవాలి, దీంట్లో నుంచి తీసుకోవాలని చెప్పి అనుకుంటారు. ఇవి రెండు డిఫరెంట్ గ్రాఫ్స్ అండి, ఒకటేమో ఎన్రోల్ చేసుకున్న వాళ్ళు, ఒకటేమో పాస్ అయిన వాళ్ళు, కానీ రెండు పక్క పక్కన చూపిస్తున్నాడు. దీనికి ఇంటర్నల్ లింకు లేదు, కొన్ని సందర్భాల్లో దానికి ఇంటర్నల్ లింక్ కూడా ఉంటుందండి, దాని నుంచి కూడా వస్తాయి. అటువంటి మోడల్ కూడా మీకు నేను చూపిస్తానండి. ఓకేనా, మరి ఇక్కడ టీ అనే సంస్థలో ఎన్రోల్ అయిన విద్యార్థుల మొత్తం విద్యార్థుల్లో ఎంత శాతం మంది ఆ సంస్థ నుంచి అర్హత పాస్ సాధించారు, అంటే పాస్ అయ్యారు. ఇప్పుడు మనకు కావాల్సింది టీ అండి. టీ అనే సంస్థలో మొత్తం ఎంతమంది ఎన్రోల్ చేసుకున్నారండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మొత్తం ఎన్రోల్ చేసుకుందేమో 8,550, అందులో 8% టీ. అంటే ఇప్పుడు టీలో ఎన్రోల్ చేసుకున్న వాళ్ళ సంఖ్య నాకు కావాలి, ఎన్రోల్ చేసుకున్న వాళ్ళ సంఖ్య నాకు కావాలి. అది ఎట్లా వస్తుందంటే 8,550లో 8%. 8% అంటే సింపుల్గా 85.5. 1% విలువ ఎంత అండి? 85.5 ఇంటూ నేను 8 చేస్తున్నా. సో 5 ఇంటూ 40 అంటే 4, 64 అంటే 68. సో ఎంతమంది అండి? 684 మంది ఆ సంస్థలో ఎన్రోల్ చేసుకోరు. టీలో ఎన్రోల్ చేసుకున్న వాళ్ళు ఎంత అండి? 684. సో టీలో మనకు క్వాలిఫై అంటే పాస్ అయిన వాళ్ళ సంఖ్య ఎంత అండి? 9%. సో 9% అంటే ఇందులో అండి. సో ఇక్కడ కూడా సేమ్ అండి, 1% 57 ఇంటూ 9, 9 ఇంటూ 7 63, 45 + 6 51, అంటే మొత్తం ఎంతమంది అండి? 513 మంది. 684 మంది ఎన్రోల్ చేసుకుంటే 513 మంది పాస్ అయ్యారు. అంటే ఎంతమంది పర్సంటేజ్ చెప్పమంటుంది ఇక్కడ, అంటే 513 అనేది 684లో ఎంత శాతం ఇంటూ 100. సో క్లియర్గా ఇక్కడ మనకి 4 టేబుల్తో క్యాన్సిల్ అవుతుంది. సో 4 ఇంటూ 25, 4 వన్స్ 4, 2 మిగులుతో 27, 4 సెవెన్స్ 27, 17 ఫోర్స్ 68, అట్లా కూడా చేయొచ్చు. 171 వన్స్ 171 3 17 3 51 1 3 3. ఈ టేబుల్ ద్వారా ఇది ఒక అడ్వాంటేజ్ మనకి, 17 టేబుల్ నాకు వస్తే ప్లస్ పాయింట్. 3 ఇంటూ 25 25 3 75, సో 75% మంది క్వాలిఫై అయ్యారు పర్టికులర్గా టీ అనే సంస్థల. ఇంత పెద్దగా ఉన్నది అనుకుంటున్నారు కానీ పెద్దగా ఏం లేదండి, 3% చేసిన. ఫస్ట్ పర్సంటేజ్ ఇందులో 8%, సెకండ్ పర్సంటేజ్ ఇందులో 9%, రెండోది ఈ నంబర్ దీంట్లో ఎంత పర్సంటేజ్, 3% చేసిన ఒక ప్రాబ్లం అయిపోయింది. అందుకే నేను చెప్పానండి పర్సంటేజ్ ప్రాబ్లం. పర్సంటేజ్ చెప్పినప్పుడు ఏమని చెప్పాను, పర్సంటేజెస్ డైరెక్ట్గా ఇండైరెక్ట్గా చాలా సందర్భాలు వస్తుంది, అర్థమెటిక్స్ మొత్తం పర్సంటేజ్ పైన డిపెండ్ అవుతుంది, ఇక్కడ డాటా సఫిషియన్సీ కూడా పర్సంటేజ్ పైన డిపెండ్ అయింది. చూడండి ఒకసారి, దట్ ఇంపార్టెన్స్ అనేది పర్సంటేజ్కి ఉంటుంది. సెకండ్ క్వశ్చన్ చూడండి, పిఎన్ఏ సంస్థలో ఎన్రోల్ అయిన విద్యార్థులలో ఏ నిష్పత్తిలో పాస్ అయినారు. సో పిఎన్ఏ సంస్థలో ఎన్రోల్ అయిన వారిలో ఏ నిష్పత్తిలో పాస్ అయ్యారు. సో మనం డైరెక్ట్గా పీలో 22% ఎన్రోల్ అయ్యారు, పీలో 18% పాస్ అయ్యారు అనేది మనం తీసుకోవద్దండి, తప్పు. అంటే 22కు 18కి నేను పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేస్తా ఆన్సర్ అయిపోతుంది అంటే తప్పండి. సో ఖచ్చితంగా ఇక్కడ మనకి 8,550 అనేది తీసుకొని ఇక్కడ 5,700 తీసుకొని రెండింటిలో పర్సంటేజ్లు ఫైండ్ అవుట్ చేసి దాని తర్వాత మనం కావాల్సిన నిష్పత్తి తీసుకోవాలి. సో ఇప్పుడు మనం సింపుల్గా ఇందులో 1% విలువ ఎంత అండి?
జనరల్గా అయితే 85.5 ఇంటూ 22 చేయడం ద్వారా మనకేమొస్తుందండి 22% విలువ వస్తుంది కదా. 1% విలువ 85.5 ఇంటూ 22 చేస్తే 25%. దానికున్ను మొత్తం మల్టిప్లికేషన్ ఇప్పుడు చేయకండి. దానికున్ను మనకు కావాల్సింది పిఎన్ఏ సంస్థ 1% విలువ 57, అందులో 18% ఎంత అని చెప్పి చేయాలి. ఓకే, ఇక్కడ మీరు మల్టిప్లికేషన్ చేసేటప్పుడు డైరెక్ట్గా కాకుండా ఏం చేద్దామండి, 2తో చేద్దామా ఫస్ట్? 57తో డైరెక్ట్గా చేయొచ్చా? సరే, 2తో అయితే చేయండి. 2 9s 2 11s 9 టేబుల్తో పోయేటట్టు ఉందండి. 9 1s 9 9s 81, 4 మిగులుతుంది 45, 9 5s 45, అండ్ నెక్స్ట్ 57 ఉంది. సో 57 అంటే 3 టేబుల్తో వస్తుంది, బట్ 91 11 రాదు. 11 కరెక్టే కదండి, అక్కడ మనకిచ్చిన దాంట్లో. పిఎన్ఏ సంస్థలో ఎన్రోల్ అయిన విద్యార్థులు ఎంత ఏ నిష్పత్తిలో పాస్ అయ్యారు? సో 18 తీసుకుంటున్నాం, 18 × 57 85.5 × 22, అది కూడా క్లియర్. 2 వచ్చేసింది, అది కూడా క్లియర్. సో 95 × ఇది ఉంది, 57 ఉంది. సో మనకి 57 అంటే మనకి ఏ టేబుల్ వస్తుందండి? 19 టేబుల్ వస్తుంది. సో 19 3s 57, 19.5, ఓకేనా? సో ఇక్కడ మనకి 0.5 అంటే ఎంతండి? 5.5 ఇస్ టు 3. ఈ పాయింట్ తీసేసి ఇక్కడ 0. 11 ఇస్ టు 6 అండి, 11 ఇస్ టు 6. మరి 11 ఇస్ టు 6 అక్కడ ఉందా? లేదు, 6 ఇస్ టు 11 ఇచ్చాడు. సో యాక్చువల్గా ఇక్కడ 11 ఇస్ టు 6 ఉండాలి. సో మిస్టేక్ జరిగింది ఏంది, ఎన్రోల్ అయిన వాళ్ళలో ఏ నిష్పత్తిలో పాస్ అయ్యారంటే పాస్ అయిన వాళ్ళు ఫస్ట్ తీసుకుంటుండు, ఎన్రోల్ అయిన వాళ్ళు తర్వాత తీసుకుంటుండు, 6 ఇస్ టు 11 అని చెప్పి కూడా ఇక్కడ ఆన్సర్ అనేది తీసుకోవడానికి ఆస్కారం ఉంది. సో మనకు ఆప్షన్ 3 అనేది రైట్ అండి. నెక్స్ట్ వన్ చూడండి ఒకసారి. క్యూఆర్ సంస్థల నుంచి ఎన్రోల్ అయిన మొత్తం విద్యార్థుల్లో ఎంత శాతం మంది పాస్ అయినరు అని అడుగుతున్నానండి. ఇక్కడ రెండు కల్పించాడు, క్యూ కామా ఆర్. సో జనరల్గా ఈ నెంబర్ ఎంత అండి? 8550. ఈ నెంబర్ ఎంతండి? 5700. ఇందులో క్యూ కామా ఆర్ ఈ రెండే కదండి, 25%. 25% సగంలో సగం చేయొచ్చు, లేదా 1/4 రాయొచ్చు. సో 1/4 × 8550 నిష్పత్తి. క్యూఆర్ ఎంత అండి ఇక్కడ? 30%. 30% అంటే 30 × 57, ఇట్లా కూడా తీసుకోవచ్చు. సో క్లియర్గా 0 0 గెట్ క్యాన్సల్, 0 0 గెట్ క్యాన్సల్. సో 3 1s 3 1s 3 2s 6 అండి, 25, 3 8s 24, 1 మిగులుతుంది 15, 3 5s 15. ఓకే, అండ్ ఇక్కడ 4 అట్లా ఉండండి. సో మనకు పర్సంటేజ్ అడిగింది కదా, సో ఈ నెంబర్ ఒకటి రావాలి, ఈ నెంబర్ ఒకటి రావాలి. సో పర్సంటేజ్ అంటే బై తీసుకుంటే సరిపోతుంది కండి. సో మొత్తంలో అంటే 30 × 57 బై 1/4 × 8850 × 100. సో ఇక్కడ 4 క్యాన్సల్ అయితే పైకి పోతుంది. సో 100కి ఒక 0 ఒక 0 క్యాన్సల్, ఇంకా మీరు ఇంకో 0 క్యాన్సల్ చేసుకోండి. 3 × 57, సో 3తో క్యాన్సల్ చేస్తే 285. 285ని మనం 57తో క్యాన్సల్ చేస్తే 57 5s 40 by 400 by 5 80%. సో 80% విలువకు సమానం. అయితే పర్సంటేజ్ అడిగినప్పుడు పర్సంటేజ్లో నిష్పత్తి అడిగితే నిష్పత్తి చేయాలి. ఫస్ట్ క్వశ్చన్లో నిష్పత్తి అడిగిండు, దాని ప్రకారం చేసినాం. సెకండ్ క్వశ్చన్లో పర్సంటేజ్ అడుగుతుండు, దీని ప్రకారం కూడా చేయడం జరిగింది. ఈ స్టాండర్డ్ ఉంటాయండి క్వశ్చన్స్, ఓకేనా? నెక్స్ట్ వన్, ఏ సంస్థ నుంచి ఎన్రోల్ అయిన విద్యార్థులలో పాస్ అయిన వారి శాతం గరిష్టం? ఇక్కడ కొద్దిగా ఇబ్బంది ఏనండి. ఏ సంస్థ నుండి ఎన్రోల్ అయిన వారి కంటే పాస్ అయిన వాళ్ళ సంఖ్య గరిష్టం అని చెప్పించాడు. అంటే అన్ని నెంబర్స్ని క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం వస్తుంది. అండ్ ఇక్కడ క్రింది వాటిలో ఏమి ఉన్నాయో వాటిని చూసినా చాలండి. ఫర్ ఎగ్జాంపుల్, ఫస్ట్ వన్ క్యూ అని ఉంది. సో క్యూలో ఎన్రోల్ అయిన వాళ్ళు ఎంతమంది, పాస్ అయిన వాళ్ళు ఎంతమంది, ఆ పర్సంటేజ్ కావాలి, ఆ పర్సంటేజ్ కావాలి. సో ఆ పర్సంటేజ్ గరిష్టంగా ఉండాలి, అంటే హైయెస్ట్ వన్ ఉండాలి. సో ఇప్పుడు క్యూలో మనకి ఎన్రోల్ అయిన వాళ్ళు ఎంతమంది అండి? 15% on 85 50, ఇది ఎన్రోల్ అయిన వాళ్ళు. పాస్ అయిన వాళ్ళు ఎంతమంది అండి? 17% on 57,000. సో 17% on 5700 × 100 అండి, ఇది పర్సంటేజ్ మళ్ళీ. సో ఇక్కడ ఈ 0కి 0 గెట్ క్యాన్సల్ అండి. సో మనకి 1 0కి 1 0 గెట్ క్యాన్సల్ చేయొచ్చు. సో దీని ద్వారా ఏంటంటే మనకు క్లియర్ కట్ పర్సంటేజ్ వస్తుందండి, ఓకేనా? సో 15 అంటే ఇక్కడ 3 తీసుకోండి, ఇక్కడ 20 రాయండి, ఈ 3 1s క్యాన్సల్ చేయండి, ఇక్కడ మనకి 19 రాయండి, 19 1s 19 అండి,
సారీ 19 3 19 4 76 19 4 76 95 95. ఓకే, మనకి ఈవెన్ ఇక్కడ కూడా 9 అండి, ఇక్కడ ఎంతండి 4. 17 × 4 68 / 9. సో పర్సంటేజ్ ఎంతండి? 9 6 9 3 57, 9 4 70 అవుతుంది. అంటే దాదాపుగా మనకు 30%, అంటే 3% చేంజ్ ఉందండి. సో మనకు అక్కడ పాస్ అయిన వాళ్ళు 3% గరిష్టం రావాలంటున్నాడు. సో క్వాలిఫైన వాళ్ళలో హైయెస్ట్ వన్ ఉండాలని చెప్పంటున్నారు. సో ఇక్కడ ఒక నెంబర్ అనేది రావడం జరిగింది.